సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనలో ముఖ్యంగా చూడండి, నెక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, నెక్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, షోల్డర్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అప్పర్ బ్యాక్ మీద కూడా చాలా స్టిఫ్నెస్ ఉంటుందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్టిఫ్నెస్ అన్నా పెయిన్ అన్నా ఊరికే ఉట్టిగా రావండి. లేదా మీ బెడ్ సరిగ్గా లేకపోయినా, పిల్లో సైజ్ ఏమైనా చేంజ్ అయినా, చాలా మందికి ఉంటుందండి అదే పిల్లో పైన పడుకుంటాను అలానే పడుకుంటానని, మెంటల్గా మనం ఫిక్స్ అయినా కూడా అవుతుంది, అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా ముందుగా పట్టేసేవైతే నెక్కే అండి. ఇంకా ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవాళ్ళు చూడండి, వాళ్ళు కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అయినా ఐ లెవెల్లోనే పెట్టాలండి. వాళ్ళు ఏం చేస్తారంటే కింద పెట్టి ఇలా కూర్చుంటారు కదండి, దానివల్ల కూడా ఇలా ఉండుండి వాళ్ళ పోస్చర్ అన్నది ఇలా హంచ్ అయిపోతుందండి స్పైన్. ఇంకా స్క్రీన్ టైం కూడా, ఫోన్ ఎక్కువగా ఇలా చూడటం వల్ల కూడా మన పోస్చర్ అన్నది ఇలా అవుతుంది. ఈ పోస్చర్ కరెక్షన్ కి ఇవాళ ఒక ఫ్లో అయితే చేద్దామండి. ఇవాళ మనకి ముఖ్యంగా ఒక స్ట్రాప్ అయినా లేదా చున్నీ అయినా చాలా అవసరం అండి. దీనివల్ల కొన్ని ప్రాక్టీసెస్ ఉపయోగపడతాయి. ముందుగా మనం ఏం చేస్తామంటే అండి, కూర్చున్న దగ్గర సుఖాసనాన్ని కూర్చోండి లేదా వజ్రాసన మీ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. ముందుగా నెక్ ఎక్సర్సైజెస్ అయితే చేద్దాము. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి చెవిని కుడి షోల్డర్ దగ్గరికి తేవండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపు మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చాలా మంచి స్ట్రెచ్చెస్ ఉందండి నెక్ కి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన మోకాళ్ళ పైన నిల్చుంటామండి చూడండి. కాళ్ళని ముందుగా ఇలా స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేస్తూ మోకాళ్ళ పైన నిల్చోండి. నిల్చున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మీ పొట్టని లోపలికి తీసుకొని స్టడీగా ఉండండి. మీ నెక్ ని కూడా పైన కింద కాకుండా స్ట్రైట్ గా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని మాత్రమే పైకెత్తాలండి. నెక్ మూమెంట్ లేదు ఇక్కడ చూడండి, నా చేతులు మాత్రమే పైకి కిందికి అవుతున్నాయి. శ్వాసని తీసుకునేటప్పుడు పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి. ఈ మూమెంట్ నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చాలా మందికి ఈ మూమెంట్ చేసినా కూడా ఇక్కడ పెయిన్ ఉంటుందండి. స్వీట్ పెయినే కదండి భరించవచ్చు, కాబట్టి కొంచెం కొంచెంగా భరిస్తూ ఇంకెక్కువ సార్లు చేయడానికి ట్రై చేయండి. తర్వాత రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకునేటప్పుడు చూడండి, ఛాతీ భాగాన్ని ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఇలా హక్ చేసుకోండి. మనం ఒకరిని హక్ చేసుకుంటే ఎలా చేస్తాము, అలాగే మనని మనం హక్ చేసుకుంటాము. కొన్నిసార్లు చేద్దామండి.
చల్లగా రిలాక్స్ అవ్వచ్చు. మీరు ఈ మూమెంట్ చేసేటప్పుడు చూడండి, ఈ షోల్డర్ బ్లేడ్స్ దగ్గరికి మళ్ళీ దూరంగా అవుతాయండి. ఇక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ని చేసాము. మోకాళ్ళ నొప్పులుంటే మీరు కాళ్ళని రిలాక్స్ చేసి కూడా చేయొచ్చు, లేదా పెయిన్ అన్నది ఎగ్రివేట్ అవుతుందండి. మీకు కంఫర్టబుల్ పోస్చర్లో ఉండి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మనము ఒక స్కార్ఫ్ అయినా యోగా స్ట్రాప్ అయినా తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత చూడండి, నేనైతే స్కార్ఫ్ తీసుకున్నాను. మీరు ఎంత డిస్టెన్స్ అయితే అంత డిస్టెన్స్ పెట్టొచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే, శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి, ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉంటే వెనక్కి వెళ్ళలేకపోతే కొంచెం డిస్టెన్స్లో పెట్టండి, కానీ మో చేతులు మాత్రం బెండ్ అవ్వద్దండి. చూడండి, అల్టిమేట్ గోల్ మాత్రం ఇలా వెనక్కి వెళ్ళాలి, హ్యాండ్ స్ట్రెయిట్గా ఉండాలి, ముందుకి వెనక్కి వెళ్ళాలి. మీరు ఒకవేళ ఎల్బోని ఇలా బెండ్ చేసి తీసుకెళ్ళినా ఏ ఉపయోగం ఉండదండి. చేతుల్ని స్ట్రెయిట్గా పెడుతూ మీరు చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా స్టిఫ్నెస్ ఉంటే ఇది కష్టంగా ఉంటుందండి. షోల్డర్ స్టిఫ్నెస్ని తగ్గించడానికి మీరు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఈ లెంత్ని మీకు ఈజీగా ఉంటే డిస్టెన్స్ని తగ్గించండి. మీరు ఎంత డిస్టెన్స్ తగ్గించి తీసుకొని వెళ్ళగలిగితే అంత షోల్డర్ స్టిఫ్నెస్ అన్నది తగ్గుతుంది. ఈ ప్రాక్టీస్ని చేయండి. తర్వాత మనము షోల్డర్ రొటేషన్ చేస్తామండి. చూడండి, ముందుగా నేను నా కుడి చేతిని ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. రెండు మో చేతులు మాత్రం స్ట్రెయిట్గా ఉన్నాయి చూడండి. తర్వాత ఎడమ చేతిని స్ట్రెచ్ చేస్తున్నా. రివర్స్ డైరెక్షన్ లో కూడా చేయాలండి. మెల్లగా మీ స్కార్ఫ్ ని కింద పెట్టచ్చు. ఇదండి మన షోల్డర్ పైన మనం వర్క్ చేసాము. ముఖ్యంగా మనము స్కార్ఫ్ లేదా యోగా స్ట్రాప్ తీసుకున్నప్పుడు చాలా కేర్ చేయండి. బాడీలో ఎంత లిమిటేషన్ ఉంది, మనం ఎంత చేయగలుగుతామో చూసి చేయడానికి ట్రై చేయండి. అనవసరంగా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా కౌంట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ప్రతిరోజు చేయండి. చూడండి, చాలా వరకు కొత్త రోజు ఆసనాస్ చేసే కన్నా ఒక సీక్వెన్స్ని మీరు 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకు నెక్ ప్రాబ్లం ఉందా, నెక్కి రిలేటెడ్ అన్నీ చేయండి. దానివల్ల తొందరగా ఎఫెక్ట్ అన్నది మనకి కలుగుతుంది. మీరు రోజు ఒకటి చేశారనుకోండి, ఒక్కొక్క స్ట్రెచ్ దగ్గర ఎగ్రివేట్ అవ్వచ్చు. దేంతో మీకు తగ్గుతుందో చూసి నేను చెప్తూ ఉంటానండి. అప్పటికి ఇది బెనిఫిషియల్ ఇది బెనిఫిషియల్ కాదు అని అది గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఆసనాస్ని చేయడానికి ట్రై చేయండి. దానివల్ల త్వరగా మనము రిజల్ట్స్ని అయితే చూస్తాము. ఇవాళ నేను చెప్పాను కదా, నెక్కి షోల్డర్కి అప్ బ్యాక్కి ఎక్కువగా మనము చేస్తున్నామని. ఏ పెయిన్ అయినా అంత సులువుగా రాదు అన్నారండి. నేనైతే ఒకవేళ మెడ పట్టేస్తే నాకు అసలు నిద్ర రాదండి. 2 డేస్ మనం చాలా ఇబ్బంది పడతాము, అది అందరికీ తెలుసు. ఈ స్ట్రెచెస్ ద్వారా మనము దాన్ని రెడ్యూస్ చేయొచ్చు కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయేది గరుడాసన అండి. చేతులతోనే మనము గరుడాసనాన్ని చేస్తాము. ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవాళ మన ప్రాక్టీసెస్ లో ఎక్కువగా నిల్చొని కాకుండా ఓన్లీ కూర్చొని చేస్తున్నామండి. చూడండి, రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేసి రెండు చేతుల్ని జాయిన్ చేయండి. చేసి ముందుగా మీరు కుడి చేతిని స్ట్రెయిట్ గా పెట్టి ఎడమ చేతితో వ్రాప్ చేస్తారు. మీ చేతులు ఇలా కిందికి ఛాతీ దగ్గర ఉండొద్దండి, పైకి లిఫ్ట్ చేయండి. దానివల్ల మనకి ఇక్కడ ఓపెనింగ్ అవుతుందండి. షోల్డర్స్ కి చాలా బెనిఫిషియల్ అండి ఈ ఆసన. చూడండి,
కింది కాకుండా ఇలా పైకి లిఫ్ట్ చేసి చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా రిలీజ్ చేస్తూ ఇప్పుడు వేరే చేతితో చేస్తాము. నా ఎడమ చేతిని పెట్టాను, కుడి చేతితో వ్రాప్ చేస్తున్నాను. చూడండి, చుట్టటం అండి, ఏం లేదు, ఈజీగా ఇలా చుట్టి రెండు చేతుల్ని ఇలా జాయిన్ చేస్తాం. చూసారు కదా ఎలా చేయాలో, మీకు చూపించాను. ఈ ఆసన వల్ల మనకి ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయండి, దాన్ని కూడా యాక్టివేట్ చేస్తాము. అలాగే షోల్డర్స్ పైన కూడా చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము చేతులతోనే, కాళ్ళతో కూడా చేయొచ్చు, ఓన్లీ చేతులతోనే చేస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన అండి గోముఖాసన. ఇక్కడ కూడా మనం కాళ్ళతో కాకుండా ఓన్లీ హ్యాండ్స్ తోనే చేస్తున్నాను. చూడండి, ముందుగా మనము కుడి చేతిని పైకెత్తుతామండి. శ్వాసని తీసుకుంటూ ఎత్తిన తర్వాత కుడి మో చేతి నుంచి ఫోల్డ్ చేయండి. చేసి ఇప్పుడు ఎడమ చేతిని వెనకాల నుంచి తీసుకెళ్తూ రెండు చేతుల్ని జాయిన్ చేయండి. ఒకవేళ ఇది ఇబ్బందికరంగా ఉంటే మీరు ఇలా చున్ని తీసుకొని కూడా హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసి మెల్లమెల్లగా చేతులతో వాక్ చేయండి. దీనివల్ల మనకి షోల్డర్ దగ్గర నెక్ అండి చాలా స్ట్రెయిట్గా పెట్టాలి. మీరు ఇలా బెండ్ అవుతున్నా కూడా స్ట్రెయిన్ అవుతుంది. నెక్ని స్ట్రెయిట్గా పెడుతూ మీరు చేతులతో వాక్ చేయండి. మెల్లగా మళ్ళీ వేరే చేతితో చేస్తారు. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాలి. ఈ ఆసనాస్ ద్వారా మనకి పోస్చర్ కరెక్షన్ కూడా అవుతుందండి. చెప్పాను కదండి పువర్ పోస్చర్ ఉన్నా కూడా పోస్చర్ కరెక్షన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు అర్థమయ్యేలాగా ఒక వైపును తిరిగి చూపిస్తానండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతుల్ని రిలాక్స్ చేసి సుఖాసనాలో కూర్చోండి.
మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శశాంకాసన. ఈ ఆసనలో మనం ఎక్కువగా నెక్ ని స్ట్రెంగ్తన్ చేస్తామండి. చాలా కేర్ఫుల్ గా ఉండండి, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే అవాయిడ్ చేయండి. చూడండి, నెక్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. మెడకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా చాలా సఫర్ అవుతామండి. అలాగే స్ట్రెంగ్తన్ చేయటం వల్ల మనకి అడ్వాన్స్ ప్రాక్టీసెస్ కి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మొదటిగా మనం ఇలా శిశు ఆసనం తెలుసు కదండి అందరికి, ఇలా మనము హెడ్ ని డ్రాప్ చేస్తాము. ఇలా కూడా చేయొచ్చు, టేబుల్ పోస్చర్ నుంచి కూడా మీరు చేయొచ్చు అండి. చేసిన తర్వాత చూడండి, శ్వాసని ఇక్కడికి తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ హిప్ ని పైకెత్తండి. మీ హిప్ ని పైకెత్తినప్పుడు చూడండి, ఈ పొజిషన్ లో మాట్లాడటం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. చూపిస్తాను ఆసన ఎలా చేయాలో చూడండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవుతారు. ఈ ఆసనం చేసేటప్పుడు మనకి ఇక్కడ లాక్ అయిపోతుందండి, అందుకే మాట్లాడొద్దు అన్నాను. అలాగే ఎవరైనా పిలిస్తే కుడి వైపున ఎడమ వైపున అస్సలు టర్న్ అవ్వద్దండి. మీరు చాలా కేర్ఫుల్ గా ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, అంతే ఎఫెక్టివ్ గా కూడా ఉంటుందండి. ఈ పార్ట్ ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. మనము కలిసి ఆసనాన్ని చేద్దాము. శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి శశాంక ఆసన. ఈ ఆసన వల్ల కలిగే ఇంకొక లాభం చెప్తే మీరు తప్పకుండా ప్రతిరోజు చేస్తారండి. ఈ ఆసన ద్వారా మన జుట్టు అన్నది చాలా పెరుగుతుందండి. ఈ పాటికి ఇక్కడ పెయిన్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఇలా చేయటం వల్ల ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి హెయిర్ గ్రోత్ కి చాలా మంచిది. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే స్ట్రెచ్ మన అప్పర్ బ్యాక్ కి చాలా స్టిఫ్నెస్ ని రిలీజ్ చేస్తుందండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము టేబుల్ పోస్చర్ లోకి అయితే రావాలి కాబట్టి ఒక వైపున తిరుగుతూ టేబుల్ పోస్చర్ లోకి రాండి. ముందుగా మీరు ఇలా టేబుల్ పోస్చర్ లోకి వస్తారండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదులుతూ కుడి భుజాన్ని కింద మ్యాట్ పైన డ్రాప్ చేస్తూ బుగ్గని కూడా కింద డ్రాప్ చేయండి. చేసి ఎడమ చేతిని పైకెత్తండి. ముందుగా మీ ఎడమ చేతిని కింద డ్రాప్ చేస్తూ కుడి చేతిని పైకి లేపుతూ కుడి చేతిని కూడా కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల మనకి అప్పర్ బ్యాక్ ఇక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
నిమ్మగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. నిమ్మగా శ్వాసం తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, ఈ స్ట్రెచ్ వల్ల మనకి ఎక్కువగా అప్పర్ బ్యాక్ మీద వర్క్ అవుతుంది. చాలా తక్కువ ఆసనాస్లో మనకి ఇక్కడ స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మనం కొన్ని స్ట్రెచెస్ చేసాము. మన నెక్కి, షోల్డర్స్, అప్పర్ బ్యాక్ ఈ భాగంలో ఉన్న స్టిఫ్నెస్ ని ఎలా తగ్గించవచ్చో ఇవాళ మీకు చూపించాను. వీటిని మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి తొందరగా బెనిఫిట్స్ అన్నవి వస్తాయి. చెప్పాను కదండి, కన్సిస్టెన్స్ గా ఒకటే ప్రాక్టీస్ ని చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇవాళ నేను చిన్న సలహా ఏంటంటే అండి, బ్యూటీకి రిలేటెడ్ కానీ నెక్ కి సంబంధించిందండి. ఇక్కడ మన నెక్ కి లింఫ్ నోడ్స్ అన్నవి ఈ భాగంలో ఎక్కువగా ఉంటాయండి. ఆడవాళ్ళందరికీ తెలుసండి, ఫేషియల్కి వెళ్తే ఎక్కువగా వాళ్ళు మెడని చాలా రుద్దుతారండి. ఎందుకంటే ఇక్కడ లింఫ్ నోడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం ఇలా చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా అవుతుంది. మీకు మీరు ఇంట్లో ఉన్నా కూడా కుంకుమాది తైలం ఉంటుందండి, దాన్ని కొన్ని డ్రాప్స్ తీసుకొని రబ్ చేసి మీరు ఇక్కడ ట్యాప్ చేసినా ఇలా పర్లేదు, లేదా పైనుంచి ఇలా కిందికి ఇలా చేసినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా అవుతుంది. దీన్ని ప్రతిరోజు చేసి చూడండి, ఫేస్ అన్నది చాలా గ్లో అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.